నమస్కారం, నా పేరు మాండ నరసింహులు. అనుభవ వైద్యుని. చాలా మందికి మగపిల్లలకు, పిల్లలకు, పెద్దలకు తల్లి కడుపులో జన్మించినప్పుడు నెత్తి నిండా ఎంటికలు, బాగా నెత్తి నిండా ఎంటికలు పెరిగి తల నిండా ఎంటికలు ఉండి చక్కగా ముద్దుగా ఆరోగ్యంగా నిగనిగల మాడిపండు లెక్క తల్లి కడుపుల నుండి మనం బయటకు వస్తాం. ఒక 2 నెలలు, 3 నెలలు, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయినా ఎంటికలు బాగుంటాయి. ఒక 15 ఏళ్ళ వయసు వచ్చిన ఎంటికలు బాగుంటాయి. 12 ఏళ్ళ వయసు వచ్చిన ఎంటికలు బాగుంటాయి. తర్వాత 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మనం రకరకాల ఫుడ్ తింటాం. రకరకాల అంటే పూర్వకాలం నాడు ఎండాకాలం ఏమి తినాలి, చలికాలం ఏమి తినాలి, వానకాలం ఏమి తినాలి, చక్కగా మనం నూనెలు ఏమి వాడుకోవాలి. అప్పుడు పూర్వకాలం నూనె ఆందెం అనేది పిల్లోడు బయటకు పోతే తల్లి ఆందెం వంటాందెం అనేది ప్రతి ఇంట్లో ఉండేది. వంటాందెం వేసి బాగా తలకు తట్టి బాగా దువ్వి పంపించేది. ఇప్పుడు నూనె నెత్తికేసుకోవాలంటేనే భయపడతాయి. ఏమ్మ ఎంటికలు లేవాలి, టోపన విండాలి, బొచ్చు బాగా లావుండాలి, నిగనిగలాడాలి, నన్ను బాగా గమ్మరంగా కనపడాలి అంటారు. ఆ కాలం చిగ్గుపడత్తులు కాదు. ఎట్ట ఉన్నా, దువ్వినా, దువ్వుకున్నా, బోడుగుండు కొరిగినా అమ్మ చెప్పినట్టు వినేవాళ్ళు, నాన్న చెప్పినట్టు వినేవాళ్ళు. ఈ కాలం అంత హెచ్చులు పడుతున్నారు కాబట్టి ప్రతి మనిషికి 20 ఏళ్ళు వచ్చే వరకు బట్టతల అయిపోతుంది. 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు బట్టతల అవుతుంది. అమ్మాయి కూడా 14 ఏళ్ళు, 15 ఏళ్ళు దాటే వరకు అమ్మాయికి జుట్టు విడిపోయి పిలక తయారవుతుంది. పిలక ఎందుకు తయారవుతుందండి మాట అంటే మనం చేసుకునే తప్పులతోటి మనకు ప్రాబ్లం వస్తుంది. దేవుడు సృష్టి భగవంతుడు ఉన్నాడు. వానలు ఉన్నాయి, వర్షం ఉంది, చెట్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది, అన్నీ ఉన్నాయి. మన పూర్వీకులు ఏం బతికినా ఎవరిని అర్థం చేసుకుంటున్నావా? టీవీలో ఏది కనపడితే అది, ఏ నూనె కనపడితే అది, ఏ షాంపు కనపడితే అది, ఏ సబ్బు కనపడితే అది. ఎందుకంటే ఆశ ఎక్కువ, వైపు నా జుట్టు పెద్దగా వస్తుంది. ఉండే జుట్టు అంతా ఊడిపోతుంది. వాడి 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 పూర్వకాలం ఏం వాడేవాళ్ళు? కూగుడిగాయలు వాడేవాళ్ళు, జండపిండి వాడేవాళ్ళు, చింతపండు వాడేవాళ్ళు. ఈ రకాలుగా వాడుకొని వాళ్ళ జుట్టు ఆరోగ్యంగా పెట్టుకొని మంచిగా బతికినారు. ఇప్పుడు చాలా మందికి జుట్టు సమస్య ఉంది. ఎందుకంటే ఇంత బాధగా ఎందుకు చెప్తున్నంటే పెళ్ళైన వాళ్ళు అయితే పర్వాలే, బట్టతలు ఉన్నా, జుట్టుడు పోయినా, ఉత్తతలు ఉన్నా కానీ పిల్లలతో కాపరం చేయాల్సిందే, ఇద్దరు అనమేతగా ఉండాల్సిందే. పెళ్లి కాని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు జుట్టు లేక. ఆడపిల్లలు బాధపడుతున్నారు, మగపిల్లలు బాధపడుతున్నారు. కాబట్టి ఈ జుట్టు పెరగడానికి సమస్య కోసం ఒక చెట్టు చూపిస్తా వినండి. ఇది అంద్రీక చెట్టు అంటారు దీన్ని. ఇది అంద్రీక చెట్టు, అంద్రీక చెట్టు. ఈ అంద్రీక చెట్టు ఏర్లు, అంద్రీక చెట్టు ఏర్లు, అంద్రీక చెట్టు ఏర్లు, అంద్రీక చెట్టు ఏర్లు. ఈ అంద్రీక చెట్టు ఏర్లు ఎందుకంటే నేను ఏర్లు మీకు కనపడాలని నేను మెడలు వేసుకున్నా ఈ చెట్టు చేత పట్టుకున్నా. ఈ అంద్రీక చెట్టుకి పూర్వీకుల కాలం నాడు పెద్దలు ప్రతి ఊర్లో ప్రతి రచ్చకట్ట మీద ఒక చెట్టు ఉండేది. ప్రతి బాయి కాడ ఒక మర్రి చెట్టు ఉండేది. ప్రతి బాయి కాడ ఒక మర్రి చెట్టు, ప్రతి ఊర్లో ఒక రచ్చకట్ట ఉండే, ఒక అంద్రీక చెట్టు ఉండేది. ఇప్పుడు అంద్రీక చెట్లు మొత్తం మాయమైపోయినాయి. ఎవడో అంద్రీక చెట్టు వేసుకునేది, ఎవడో మర్రి చెట్టు వేసేది. మర్రి చెట్టు వేసుకుంటే స్థలం పెద్దగవుతుంది, స్థలం అంతా ఆకరిస్తుంది అనేది. మర్రి చెట్లన్నీ కొట్టి పారితంగి ఏమన్నా ఊరు పెట్టుంటే కూడా కొట్టి పారితంగుతారు. ఎందుకంటే భూమి అంతా పట్టుకుంటుంది మర్రి చెట్టు. ఊడలు దిగి ఒక్కొక్క చెట్టు వేస్తే ఒక ఎకరం రోజు ఒక అర్ధెక్కర ఒక పావు ఎకర పట్టుకుంటుంది. ఒక అంద్రీక చెట్టు వేస్తే కనీసం అంటే అది చాలా ఇళ్ళ మీద కూడా పోతుంది, చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టులో ఏం బలం అనేది ఎవరికి తెలుసుకోకుండా చెట్లంతా నాశనం అయిపోయి ఎక్కడనో యానో ఒక చెట్టు కనపడుతుంది, లేకుంటే అంద్రీక చెట్టు. అది కూడా ఏదో పల్లెటూళ్ళలో ఉన్నాయి కానీ టౌన్లో లేవు. ఈ అంద్రీక చెట్టు ఏర్లు, అంద్రీక చెట్టు ఏర్లు, అంద్రీక చెట్టు ఆకులు, అంద్రీక చెట్టు బెరడు మూడు తీసుకొని చక్కగా నువ్వుల నూనె అంటే మనం సొంతం తయారు చేసిన నువ్వుల నూనె కావాలి. ఆ నువ్వుల నూనెలో ఈ మూడు వేసి నలగమలగా దంచి నూనె బాగా ఉడకబెట్టి ఆ నూనెని భూమిలో 41 రోజులు బుంచి పెట్టాలి. 41 రోజులు బుంచి పెట్టినాక నూనె ఈ కాలం నాడు పూర్వకాలం నాడు ఏం దట్ట వేసుకునేవారు నూనె? ఒక ఎదురు బొంగులో, ఒక జాడిలో, ఒక సీసాలో, ఒక కుండల్లో, ఇటువంటి రాగి పాత్రలలో, రాగి చెరువులలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి. అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వచ్చినాయి. దాంట్లో నూనె పెట్టుకుంటే ఆ నూనె అనేది దాంట్లో ప్రకృతి అనేది గాలి అనేది పోయి ఆ నూనెలో ఇటువీలు తగ్గిపోయి నూనె కూడా పేలైపోతుంది. అది ఎవరు గమనించడం లేదు. పూర్వకాలం నీళ్ళు కుండలలో తాగేవాళ్ళు. ఇప్పుడు అంత ఫ్రిడ్జీలు, ఏసీలు ఇవన్నీ వచ్చినాయి. అవి ఎవరు పట్టించుకోవడం లేదు. ఏంటి నుండి రోగం వస్తుంది, ఎందుకు జుట్టుడిపోతుంది? రకరకాల సబ్బులు, రకరకాల షాంపులు, రకరకాలు నూనెలు, ఎకరకాలు ఏది కనపడితే అది. ఇప్పుడు మోసం ఎక్కువైపోయింది, నిజం తక్కువైపోయింది. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ఈ అంద్రీక చెట్టుతోటి ఈ 3 రకాల చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణాన్ని పొద్దున పూట సాయంత్రం కడుపులోకి కూడా తీసుకోవచ్చు, పాలలో కలుపుకొని తీసుకోవాలి. ఈ నూనె కూడా తీసుకోవచ్చు,
జుట్టు అనేది పోక ముందుగా చూసుకోవాలి, పోయినాక చూసుకుంటే టైం పడుతుంది ఒక 5 నెలలు 6 నెలల సంవత్సరం. ఇప్పుడేముంది, రాత్రి నుండి ముసలు పొద్దున్నే చూసుకుంటాడు, జుట్టు మలిచిందే జుట్టు మలిచిందే జుట్టు మలిచిందే. ఎందుకంటే చెంత ఆయన టీవీలో అంత బాగా చెప్పినాడు, అంత ఛాలెంజ్ ఇచ్చినాడు, అంత గ్యారంటీ ఇచ్చినాడు. ఈ వైద్యం అనేది టైం తీసుకొని ముందు జాగ్రత్త కోసం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ పౌడర్ వాడుకుంటూ, ఈ ఆయిల్ వాడుకుంటూ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని ఆ లోపల వైరస్ పోయిన తర్వాత చక్కగా జుట్టు కాపాడుకునేది మనం సొంత డ్యూటీ. ఎందుకంటే మనిషికి బట్టలు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటాడో, నెత్తికి ఎంటికలు ఉంటే అంత అందంగా ఉంటాం. ఎంటికలు లేకపోతే రకరకాల టోపీలు, రకరకాల యూపీలు, రకరకాల పెట్టుకొని రకరకాల కోతి చేసేలా చేస్తున్నాం. అందుకోసం ఈ వైద్యం అనేది కర్నూలు ఒక నంబరు, హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది. ఈ సూర్ణం దొరుకుతుంది, ఈ ఆయిల్ దొరుకుతుంది. ఈ ఆయిల్ అనేది ముందు జాగ్రత్త చేసుకోవాలి. మనకు జుట్టు ఊడిపోయేది మొదలెత్తనే స్టార్ట్ చేసుకోవాలి. అయ్యా ఎన్నాళ్ళు వాడాలి, మీ బీజోళ్ళము మాకా డబ్బులు లేవు, ఎన్నాళ్ళు వాడాలనుకోవచ్చు. అయ్యా మనము బతుకు తెరువు బీదది కాదు, ఉన్నోడు తినేది పువ్వనే, బీదోడు తినేది పువ్వనే. ఒకవేళ ఉన్నోడు ఉంటే దండికి దాపెట్టుకుంటాడు, లేనోడు ఉంటే పని చేసుకొని తింటాడు. ఆరోగ్యం అనేది అందరికి అవసరమే, జుట్టు అనేది అందరికి అవసరమే. ఈ మాట నిజం చెప్తున్నా, ఉన్నోడు కానీ లేనోడు కానీ ఖచ్చితంగా కడుపు నింపుకోవాల్సిందే. ఆరోగ్యంగా ఉండాలని, ఎత్తి బాగుండాలని కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి ఈ సూర్ణం, ఈ ఆయిలు, హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ అంద్రిక చెట్టు గురించి నేను ఎప్పుడు ప్రోగ్రామ్ చేయలేదు. మా తాతలు రాసి పెట్టిన రాత బుక్కు ఉంది, ఆ బుక్కు చూపిస్తాను. ఆ బుక్లో రాసి పెట్టినారు, ఎన్నిసార్లు నేను చెట్లు పట్టుకొని చెప్పాను కానీ బుక్ ఎప్పుడు చూపించలేదు. కాబట్టి ఈరోజు బుక్ కూడా చూపిస్తాను, చూడండి. ఆ బుక్ కూడా, ఈ బుక్లో ఇగో ఈ అంద్రిక చెట్టు ఇది, ఈ అంద్రిక చెట్టు ఇది, అంద్రిక చెట్టు గురించి కూడా మనకు రాసినారు కాబట్టి మా పెద్దలు ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాను. అందుకోసం ఈ వైద్యం అనేది సూర్ణం కానీ పౌడర్ కానీ జుట్టు ఊడిపోకుండా మీ జుట్టు కాపాడుకోవడానికి మా కాడ దొరుకుతుంది. లేదు ఆయిల్ దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది, అయ్యా జుట్టు అంతా ఊడిపోయింది, మాకెట్టా వస్తాయా, గ్యారంటీనా, ఛాలెంజ్ ఇస్తావా, కొత్త మాటలు చెప్తున్నావు, డబ్బులు తెంగేస్తావా అనుకోవద్దు, అట్టద్దు. మీరు వాడుకుంటూ రండి, ఓపికతో వాడుకుంటూ వస్తే ఒక 2-3 నెలలు వాడితే మీకే అర్థమైపోతుంది మా జుట్టు వస్తుందా ఊడిపోతుంది అనేది. నెలకే కనపడుతుంది, వారానికే కనపడుతుంది. ఏదో యూట్యూబ్లో అవద్దని చెప్పి మీ కాడ 10 రూపాయలు తీసుకొని మేము ఫోన్తో తిట్టించుకోవడం మాకు వద్దు. ఓపికతో చేసుకుంటే అందరికీ నమస్కారం పెట్టి కర్నూలు గనుమ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది. మానవులంతా ఒకటే, బీదుడు కానీ కోటీశ్వరుడు కానీ అందరూ దేవుడు పోయేది ఒక వచ్చేది ఒక ఊకనే వస్తాం, పోయేటప్పుడు ఊకనే పోతాం. ఉన్నంతవరకు సంత కాబట్టి సంత చేసుకోకుండా నిజం నిజం ఉపయోగిస్తామని మరొకసారి చెప్తూ నమస్కారం పెడుతున్నాను.